పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం సైడ్ హెడ్డింగ్ సదుమ మరియు గుమ్మరల పతనము అందులో ఒకటి ప్రజల దుష్టత్వం బ్రాకెట్లో దుర్మార్గం అని కూడా రాసుకోవచ్చు విషదపరచబడేను లేదా వర్ణించబడేను తెలియజేయబడినను ఒకటి అది ఒకటి నుంచి పదకొండు దాకా రెండవది దేవుని దయ ప్రదర్శించబడుట పన్నెండు నుంచి ఇరవై రెండు దాకా ఇందులో ఏ పాయింట్ ఉందండి ఏ వారి అల్లుళ్లకు లోతు యొక్క హెచ్చరిక పంతొమ్మిది అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు బి లోతు సోయారుకు తప్పించుకుని పూట పదిహేను నుంచి ఇరవై రెండు దాకా మూడవది దేవుని తీర్పు ముగించబడింది లోతుతో తన కుమార్తెల యొక్క అగమ్య గమనము మీరు మొదటి పాయింట్లో సబ్ పాయింట్స్ రాసుకోవాలంటే ఏ లోతు యొక్క ఆతిథ్యము బి ప్రజల దుష్టత్వము లేదా చెడుతనము అది లోతు యొక్క ఆతిథ్యం ఒకటి నుంచి మూడు వచనాలు ప్రజల దుష్టత్వమేమో నాలుగు నుంచి పదకొండు వచనాలు ఓకే కొన్ని వచనాలు చదువుదాము పంతొమ్మిదవ అధ్యాయం చదవండి

నేర్చుకున్నట్టుగా మనం చూస్తాము తర్వాత నాలుగు నుంచి పదకొండవ వచనాల్లో అక్కడున్న ప్రజల యొక్క దుష్టత్వము లేకపోతే చెడుతనము దుర్మార్గం ఎలాగుందో వర్ణించబడింది అనమాట చదువుదాం మనం కొన్ని వచనాలు నాలుగో వచ్చిన నుంచి వారు అంటే ఎవరు అనమాట అక్కడ అబ్రహం గారి దగ్గర ఇద్దరు దేవదూతలు వచ్చారు వారు ఎలాగొచ్చారని అంటే పురుషుని యొక్క రూపంలో వచ్చారు మగవారిలాగా వచ్చారు ఇద్దరు దేవదూతలు దేవదూతలు వచ్చి లోతు దగ్గర భోజనం చేసి లోత ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో ఉండి వాళ్ళు పడుకోకుండా ముందంటారు అలాగే మనుషులు బాలు కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి చుట్ట వేసి లోతు పిలిచి రౌండ్ అప్ చేసి లోతును పిలిచారనమాట బయటకి లోతును రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా కాబట్టి ఆ యొక్క ప్రాంతము మనమే అది ఆలోచన చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క దుష్టత్వము సంపూర్ణమైంది కాబట్టి దిగి వచ్చారు పైనుండి నాశనం చేయడానికి ఊహించలేం ఆ ప్రాంతం ఆ ఊరిలో కొత్త వ్యక్తులు ఎవరు వాళ్ళు పురుషులు వస్తేనే అలాగుంది పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు కానీ అలాంటి దగ్గర ఎవరున్నారు లోతు మంచివాడైనా గ్రంథము ఏమని తెలియజేసిందంటే లేదా పరిశుద్ధాత్మను లోతుని గురించి ఏమని అంటే నీతిమంతుడు అనే పరిశుద్ధాత్మ యొక్క అది నీతిమంతుడు వెళ్ళి అలాంటి ప్రాంతంలో ఉన్నాడు నిజంగా వారి కుమార్తెలకు ఎలా పెంచడు లోతు సూపర్ అలాంటి ప్రాంతంలో ఎలా పెంచాడు అంటే చదువుదాం మనము ఆ సమస్య వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్తాడనమాట వచనంలో ఇదిగో కాబట్టి లోతు తన కుమార్తెలను పెంచే విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు మామూలు జాగ్రత్త కాదు అలాంటి ప్రదేశంలో అసలు పురుషులు వస్తేనే విడిచిపెట్టారు అలాంటి ప్రాంతంలో లోతు తన కుమార్తెలను చాలా జాగ్రత్తగా పెంచాడు ఆ విషయంలో సూపర్ లోతు ఎందుకు అబ్రహముతో పాటు ఉన్నప్పుడు అటువంటి అంటే సహవాసంలో ఉన్నప్పుడు ఆ యొక్క సహవాసంలో వారు ఎలాంటి లక్షణం స్వభావం కలిగి ఉన్నారో అది మనకు ఎక్కుతుంది అబ్రహంతో ఉన్నప్పుడు లోతు అటువంటి స్వభావం కలిగి నేర్చుకున్నాడు లేకపోతే అలాంటి స్వభావంలో ఎదిగాడు బాగుంది అబ్రహం ఎలాగూ ఆజ్ఞాపించగలిగే స్వభావం కలిగి ఉన్నాడో లోతు కూడాను ఆ విధానంలో తన కుమారులను తన కుమార్తెలను పెంచే విషయంలో అటు స్వభావం కలిగిన వాడే లోతు బాగుంది పెంచడం అన్నీ బాగానే ఉంది చాలా చక్కగా పెంచాడు అయితే ఈ అద్దే మొత్తం మనం చదివితే అబ్రహము దగ్గర నుంచి విడిపోయి వచ్చిన తర్వాత లోతు అలాంటి దుష్టత్వమైన సంబంధించిన ప్రదేశంలో కాపురం ఉండడం నివాసం ఉండడము అయినా కానీ అక్కడ కూడాను లోతు ఎలా పెరిగాడు నీతిమంతుడుగా ఉన్నట్టుగా చూస్తాం తన కుమార్తెలను ఎలా పెంచాడు అంటే చాలా బాగానే పెంచాడు అన్నీ బాగానే ఉంది అయితే ఆ ప్రాంతాన్ని దేవదూతలు నాశనం చేసిన తర్వాత ఈ లోతు తన కుమార్తెలు తప్పించుకొని వెళ్ళారు ఆ భార్యకు ఏం జరిగిందో మీకు తెలుసు ఏం జరిగింది లోతు యొక్క భార్య ఉపస్తంభం అయింది కాబట్టి ముగ్గురు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత తమ కుమార్తెల యొక్క ఆ నీచమైన కార్యం మనం చివరి పాయింట్గా రాసుకున్నాం కదా లోతుతో తన కుమార్తెల యొక్క అగమ్య గమనము అని ఎలాంటి నీచమైన కార్యక్రమానికి వాళ్ళు దిగజారేరో దేన్ని బట్టి అది పెరిగిన సహవాసాన్ని బట్టి ప్రాంతమిక పరిస్థితిని బట్టి అలాగూ తయారయ్యారు వాళ్ళు గనుక క్రైస్తవ కుటుంబం అయిన వారు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సహవాసమును బట్టి ఏ వ్యక్తి అయినా మారిపోతాడు అనగా మంచివాడు ఉన్నాడు అనుకో చెడ్డవారితో సహవాసం చేస్తే ఈ మంచివాడు ఏమైపోతాడు చెడ్డవాడైపోతాడు ఒకవేళ చెడ్డవాడు ఉన్నాడు అనుకో మంచివారితో స్నేహం చేస్తే సహవాసం చేస్తే మంచివాడిగా మారే అవకాశం ఉంటుంది లోతు నీతిమంతుడే తన కుటుంబం సహితము నీతిమంతుడుగా ఉండేలాగా చూసుకున్నవాడే జాగ్రత్త కలిగిన వాడే అంత జాగ్రత్త కలిగి తన కుమార్తెలను కూడా చాలా జాగ్రత్తగా పెంచాడు అలాంటి ప్రాంతంలో అయినా సరే అయినా తమ కూతుర్లు భౌతికంగా ఏ విధానంలో పాడవలేదు కానీ మనస్తత్వము మారిపోయింది మానసికంగా నెమ్మ నెమ్మదిగా వారికి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వాతావరణము వారి యొక్క మనసులోనికి ఎక్కింది ఇది ఈ విషయంలో ఎవరు గొప్ప కాదు వాస్తవానికి ఎవరైనా మారిపోయే ప్రమాదం ఉంది లోతు అబ్రహంతో ఉన్నాడు కాబట్టి అబ్రాహం ఎలాంటి వాడో ఆ విధానంలో అటువంటి స్వభావంలో లోతు మారాడు లోతు యొక్క కుమార్తెలు ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని బట్టి శారీరకంగా వాళ్ళు అలా లేకపోయినా మానసికంగా వాళ్ళు ఆ విధానంలో దిగజారిన స్థితిలో ఉన్నారు కనుక మీ పిల్లలైన వారు లేకపోతే మనం ఎవరైనా సరే ఎక్కడ ఉంటున్నాము లేకపోతే మీ యొక్క పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సహవాసం అనేది చాలా ప్రమాదం ఎవరైనా సరే ఎలాంటి గొప్ప వ్యక్తులైనా సరే మారిపోయే ప్రమాదం ఉంటుంది కనుక సహవాసం జాగ్రత్త లోతు ఏమనుకుని ఉండవచ్చు అంటే నేను నీతిమంతుడిని నీతిమంతుడైనా నేను ఎలాంటి పరిస్థితులైనా లేకపోతే ఎలాంటి ప్రాంతంలో అయినా ఎలాంటి వారితో ఉన్నా సరే నేను ఎలా ఉంటాను అనుకున్నాడు నీతిమంతుడుగానే ఉంటాను అలా ఉంటానని అనుకుని ఉన్నాడు లేకుండా లేదు తర్వాత నేను ఉండడమే కాదు నా ఇంటి వారిని కూడాను అలాగే చూసుకుంటాను అని అనుకుని ఉండొచ్చు లోతు అయితే లోతు గ్రహించలేని పరిస్థితి ఏమిటంటే ఒక విషయము నేను ఎలాగూ వారిని కాపాడినా ఈ ప్రాంతం యొక్క వాతావరణము వారి మనసులోనికి ఎక్కుతుంది అనే సంగతిని లోతు మర్చిపోయాడు ఆ విషయంలో లోతు ఫెయిల్యూర్ అయ్యాడు బాగా పెంచాడు మంచి తండ్రి కాదని కాదు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తమ కూతుర్లకి చెడుతనము భౌతిక రాకుండా చూస్తున్న వ్యక్తి అలాగ పెంచిన వ్యక్తి మనసులో ఏమీ ఎక్కుతున్నాయి అన్నది గమనించలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను తమ పిల్లల విషయంలో జాగ్రత్త పడి ఉండాల్సిన అవసరం ఉంది అది ఎలాగనంటే ఒకసారి సామెతల గ్రంథంలో గుణవతి అయిన భార్య గురించి చెబుతూ ఏం చెప్పాడంటే ఒకసారి చదువుదాం మనము సామెతల గ్రంథం చివరి అధ్యాయము తమ యొక్క పిల్లలు పిల్లల యొక్క ప్రవర్తన ఎలాగుంటుందో కనిపెట్టాల్సిన అవసరం ఉంది మాట ప్రవర్తన ఎలాగుంటుందో మామూలుగా కాదు బాగా కనిపెట్టాలి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఆమె తన ఇంటి వారి నడతలను ఎలా కనిపెడుతుందంట బాగుగా కనిపెట్టున్నా నిజంగా లోతు ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటాడు తమ కూతుర్ల విషయంలో ఎంత కేర్ఫుల్ తీసుకొని ఉంటాడు తీసుకున్నాడో లేదా తీసుకోకపోతే ముందే ఎలాగైపోయి ఉండేవారో ఆ ప్రాంతం పరిస్థితిని బట్టి తీసుకున్నాడు లేదని కాదు అయితే ప్రాంతం యొక్క పరిస్థితి లేకపోతే వాతావరణం తన మనసులోనికి ఎక్కింది లోతు కుమార్తెల యొక్క మనసులోకి ఎక్కింది ఎక్కి తర్తవారు సుధమగుమర పట్టణం నాశనమైన సంగతి వాళ్ళు నిజానికి కల్లార లేకపోతే అనుభవపూర్వకంగా చూసిన వాళ్ళు వాళ్ళు అనుభవించకపోయినా కానీ ఇది జరిగింది సంభవించిందని తర్వాత అయినా తెలిసిందా లేదా వాళ్ళకి తెలిసిన సంగతులే ఇంత అంటే ఘోరమైన పాపం చేయటం వలన దేవుడి నుంచి ఇటువంటి శిక్ష పొందుకుంటాం అనే సంగతి తెలిసినవారు అయితే చెడు అనేది మనసుకి ఎక్కిన తర్వాత సాహసించి పాపం చేసే కార్యక్రమం అనేది జరుగుద్ది గనుక ముందుగానే మనసులోకి ఎక్కకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత ఉంది అది లోతు అనేక విధానంలో ఎంత జాగ్రత్త తీసుకున్నా ఏ ప్రాంతంలో ఎలాంటి వారితో సహవాసం చేయాలన్న దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాడు ఎందుక మనము ఫెయిల్యూర్ అయిన సంగతి కృత నిబంధన పాత నిబంధన గురించి తెలియజేస్తూ ఎందుకోసం వ్రాయబడి ఉందంట ఈ విషయాలన్నీ మనకు బుద్ధి రావాలి ఇప్పుడు బోధ కలగాలి లోతు ఎంతో జాగ్రత్త కలిగిన వాడు నీతిమంతుడు తండ్రి అనే బాధ్యతను సరైన విధానం నెరవేర్చిన వాడు అయితే ఒక సంగతి మర్చిపోయి ఫెయిల్ అయ్యాడు ఏంటి మర్చిపోయాడు అంటే విస్మరించడం వలన ఏంటి అది ఎలాంటి ప్రదేశంలో ఉండాలో అలాంటి ప్రదేశంలో ఉండకుండా తనకు ఇష్టం వచ్చిన ప్రదేశంలో ఉండి తమ కూతుర్ల విషయంలో పాడు చేసే వ్యక్తిగా అతన్నే ఉన్నాడు కారకుడుగా అయ్యాడు వాస్తవానికి ప్రోత్సహించలేదు విధానం చేయలేదు అయితే ఇండైరెక్ట్గా ఇవ్వని జరిగింది తాను ప్రత్యేకంగా లేకపోతే ప్రత్యక్షంగా ఆయన ప్రోత్సహించలేదు ఈ కార్యక్రమం బయట వాతావరణం ద్వారా అది జరిగినట్టుగా మనం చూస్తాం కనుక మన ఇంట్లో వారి గురించి మనము చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మనము నెక్స్ట్ అధ్యాయానికి వెళ్దాము ఇరవై అధ్యాయం చెప్తాను మీరు రాసుకోండి చివరిగా ఇది గెరారులో అబ్రహము మరియు సారా దేవుని వాగ్దానములను భద్రపరచుట అందులో ఒకటి పాయింట్ నెంబర్ ఒకటి అబ్రాహాము మోసము మరియు అభిమలకు నిర్దోషత్వము ఇరవై అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినారు రెండవ పాయింట్ అబ్రహాముతో అభిమేళకు పరిష్కారం ఇరవై అధ్యాయము ఎనిమిది నుంచి పద్దెనిమిది పన్నెండవ అధ్యాయంలో ఫస్ట్ ఐగుప్తు దగ్గర ఏం జరిగిందో అలాంటి సంఘటన ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఒకటి నుంచి ఏడు దాకా అబ్రహము బయలుదేరేటప్పుడే సార్కి చెప్పిన విషయం ఏంటి నేను ఏ స్థలములో వెళ్ళిన అక్కడున్న మనుషులు ఈమె ఎవరిని అడిగితే నా గురించి నువ్వేమని చెప్పమన్నాడు సహోదరి లేదా నాకు అన్న అవుతారు యనా అని చెప్పమని ఉంటే ఆ విషయం ఆ విధానంలో ఇక్కడ అభిమేలికి దగ్గర అబ్రహం చేసిన కార్యక్రమం అంటే తర్వాత అవి సంగతి తెలిసిపోద్ది ఎందుకు ఇలా మోసం చేసావు అని మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు సమాధాన పడతారు లేకపోతే ఆ యొక్క సమస్యకి పరిష్కారం చేసుకుంటారు అది ఎనిమిది నుంచి పద్దెనిమిది దాకా ఉంది మన కొన్ని వచనాలు చదువుదాము చదవండి అక్కడ నుండి అబ్రహం దక్షిణ దేశంలో తరలిపోయి కాదేశకును సూర్యును మధ్య ప్రదేశంలో నివసించి గిరారు లో ఉండేవి అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాన్ని కూర్చి ఈమెనా చెల్లెలని చెప్పాను కనుక గిరారు రాజాన అభిమేళకు సారాన్ని పిలిపించి తన ఇంట చేసుకున్నాను ఆయనను రాత్రి వేళ దేవుడి స్వప్నమంది అభిమేళుకు వచ్చి నీవు నీ ఇంట చేసుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడు సుమా అని చెప్పాను ఒకసారి మూడవచనం గమనించుదాం దేవుడు స్వప్న మందు ఎవరితో మాట్లాడుతున్నాడు అభిమేళికతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు ఆ కాలమందు ఎవరితో మాట్లాడాల్సిన అవసరత ఏర్పడితే వారితో మాట్లాడేవాడు కేవలం తన ప్రజలైన వారి గురించి మాత్రమే కాదు ఇది సందర్భము లేకపోతే సమయం వచ్చినప్పుడు ప్రతి వారితో మాట్లాడేవాడు ఈ సమయంలో అభిమేక్తో మాట్లాడుతున్నాడు ఏమని అంటే అయినను దేవుడు ఆ రాత్రి వేళ స్వప్న మందు అభిమేకు వచ్చి ఏమని చెప్తున్నాడంటే నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను కాబట్టి ఆ కాలంలో యథార్థవంతులైన వారిని ఉద్దేశించి చెప్పిన సంగతి ఇది ఆ కాలంలో దేవుడు ఆయా ప్రజలతో మాట్లాడేవాడు ఇంకో విషయం ఏంటంటే యథార్థంగా ఏదైనా చేస్తుంటే ఏ కార్యక్రమం చేస్తే ఒకవేళ దాంట్లో పొరపాటున పాపం చేసే పరిస్థితి ఏర్పడితే దేవుడు నుంచి కాపాడుతారు ఇక్కడ అభిమేలకు సందర్భం అది అభిమేలకు బుద్ధిపూర్వకంగా కావాలని తప్పు చేయాలనే ఉద్దేశం కాదు ఏమని చెప్పాడు అబ్రహాము సారా గురించి ఈమె నా చెల్లి అని చెబితే తీసుకున్నాడు యథార్థంగా చేసిన కార్యక్రమం కాబట్టి అభిమికు పాపం చేయకుండా దేవుడు కాపాడాడు యథార్థవంతుని యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు జోక్యం పుచ్చుకొని పాపం చేసే అవకాశం నివ్వకుండా చేస్తుంటాడు అనమాట గనుక యథార్థవంతునికి దేవుడు ఆ విధానంలో సహాయంగా ఉంటాడు అనే సంగతిని మనము అక్కడ నేర్చుకోవచ్చు మనం ఇంక ముందుకు వెళ్దాము

కాబట్టి కారణం చెప్పేసాడు దేవుడే చెప్పాడు విషయం దేవుడు మరి అభిమేలకు మాట్లాడుతున్నా లేకపోతే సంభాషిస్తున్న విషయం ఇది మనం ముందుకు వెళ్ళిపోదాం రెండో పాయింట్కి వెళ్దాము అబ్రహంతో అభిమేలకు ఏ విధంగా పరిష్కారం చేసుకున్నారో విషయం ఎనిమిది నుంచి ఉంది చదవండి

నీకు ఇష్టమైన స్థలం కాపురం ఉన్నవనం మరియు అతడు సారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ యుధనున్న వారందరి దృష్టికి ప్రాజెక్టుగా ఉండటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను ఈ విషయం అంతట్లో నీకు న్యాయం తీరిపోయినదని కాబట్టి అమ్మలేకు అక్కడ ఆ సమయంలో చాలా సమయస్ఫూర్తిగా నసులుకోవడం అనేది జరిగింది కదా మనము కొన్ని ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా సమయస్ఫూర్తిగా ఏ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో తెలుసుకోవాలి మనం అనేక సార్లు కొన్నిసార్లు అలాంటి సమయస్ఫూర్తితో మెలగడం కాకుండా వేరే విధంగా వెళితే మనకు సమస్య వచ్చే పరిస్థితులు ఉంటుంది అయితే ఇక్కడ అభిమేయులకు చాలా చక్కగా సమయస్ఫూర్తిగా సమస్యను పరిష్కారం చేసిన వ్యక్తిగా మనం చూస్తాం ఇక్కడ అభిమేయులకు అబ్రహంతో సారతో మాట్లాడుతూ ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చానని ఎందుకు చెప్పాడు అబ్రాహం ఆ మాట అన్నాడు కాబట్టి ఏమని పన్నెండు వచనంలో అంతేకాక ఆమె నా చెల్లెలున్న మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది అన్నాడు వాస్తవానికి ఏమైంది అని చెప్తున్నాడు అబ్రాహము నా చెల్లె కానీ ఏమైందని చెప్తున్నాడు భార్య అయింది అని చెప్తున్నాడు ఇప్పుడు ఏమని చెప్పుకోవాలి చెప్పుకుంటే చెల్లె అని చెప్పుకోవాలా భార్య అని చెప్పుకోవాలా ఇప్పుడు భార్య అయింది కాబట్టి భార్య అని చెప్పుకోవాలి కానీ ఏమని చెప్తున్నాడు అబ్రహముకి లేదా ప్రతివానికి కూడా దేని బట్టి అంటే సారా ఎలాంటిది చాలా అందంగా ఉంటుంది ఆమె నిమిత్తము ఏంటి భయం ఏంటి ప్రాణ భయము దాన్ని బట్టి అబ్రహము నాకేమైనా చేస్తారేమో అని ప్రాణభయంతో మాట్లాడిన మాటలు ఇవన్నీ అబ్రహం యొక్క పరిస్థితి ఒకవేళ మనకు ఏర్పడితే ఎగ్జాంపుల్గా నేడు జరుగుతున్న పరిస్థితులు మీకు తెలిసినవే అటువంటి విశ్వాసంకు పరీక్ష ఏర్పడితే ఎంతమంది నిలబడతాము నువ్వు క్రైస్తవుడా అయితే నీకు రేషన్ కార్డు రద్దు ఇంకా ప్రభుత్వం నుంచి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ రద్దు అంటే ఎవరు నేను క్రైస్తవుడు నిలబడతారు ఎంతమంది లేదు కొన్ని దేశంలో జరుగుతున్నట్టు నువ్వు క్రైస్తవుడా అయితే ఉండకూడదు నీకు చంపేస్తామంటే ఎంతమంది నిలబడతాం అలాంటి విశ్వాస పరీక్షను అలాంటి పరీక్ష వస్తే విశ్వాసం నాకు అలాంటి పరిస్థితుల్లో అబ్రహము అలాగని మీకు అబద్ధం మాట్లాడండి అని ప్రోత్సహించట్లేదు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు అటువంటి పరిస్థితుల్లో అబ్రహము ఈమె నా చెల్లెని ముందు అని చెప్పుకుంటున్నాడు నా చెల్లెలు అని వాస్తవానికి నా భార్య అని చెప్పాలి అయితే తన ప్రాణ భయం వలన ముందుగానే వాళ్ళిద్దరు మాట్లాడుకొని బయలుదేరుతారు బయలుదేరే ముందే ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే నువ్వు నాకు అన్నాను నేను నీకు చెల్లెలు అంటాను ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ బట్టి నాకు ప్రాణహాని ఉంటుంది కాబట్టి ఈ విషయం ముందుగా వాళ్ళు మా ఒప్పందం చేసుకుని బయలుదేరుతారు అంటారు బయలుదేరినప్పుడే అలాగే చెప్పాడు తర్వాత పదిహేడు పద్దెనిమిది వచ్చిన దేవుడు అభిమేళికకు యథార్థంగా చేసిన కార్యక్రమం బట్టి సమయస్ఫూర్తితో మెలిగిన దాన్ని బట్టి వారికి ఏం చేశాడనంటే పదిహేడు పద్దెనిమిది వచ్చిన అబ్రాహము దేవుని ప్రార్థింపగా కాబట్టి అబ్రహము అభిమేలకు వారిద్దరి మధ్యన కొంత సమస్య ఏర్పడితే అభిమేయుకు చాలా చక్కగా యథార్థంగా కార్యక్రమం చేశాడు సమయస్ఫూర్తిగా సమస్యను పరిష్కారం చేశాడు దాన్ని బట్టి తర్వాత దేవుడి నుంచి ఆశీర్వదాలు పొందినవాడిగా అనగా గర్భము అక్కడున్న ఇంట్లో ఉన్న స్త్రీలకు తెరవడం ద్వారా దేవుడు వారు పిల్లలను కన్నట్టుగా మనం చూస్తాం మనం కూడాను ఈ అధ్యాయంలో ఏం నేర్చుకోవచ్చు అంటే ఎటువంటి సమస్య వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యథార్థంగా ఉండాలని నేర్చుకోవాలి తర్వాత ఎటువంటి సమస్యలు ఎలాంటి సందర్భాలైనా సరే సమయస్ఫూర్తిగా మెలగడం నేర్చుకోవాలి సమయస్ఫూర్తిగా మెలగకపోతే సమస్యలు అనేది వస్తుంది కనుక మనం ఆ విషయాలు నేర్చుకొని ఏ కార్యక్రమంలో అయినా సరే దేంట్లో అయినా సరే సమయస్ఫూర్తిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మనం ఈరోజు అధ్యయన దాకా చూసుకున్నాము